వెంకటేశ్వర్లపల్లిని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తామని సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామ సర్పంచ్ బొడిగ పద్మ కొమురయ్య, ఉప సర్పంచ్ రాయ్ శెట్టి సరిత తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బొడిగ పద్మజ. నేను వెంకటేశ్వర్లపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైనాను. మాది ఇంతకుముందు ఆకునూరు గ్రామ పంచాయతీతో వెంకటేశ్వర్లపల్లి కలిసి ఉండేది సైదాపూర్ మండలంలో. ఇప్పుడు నూతనంగా గ్రామ పంచాయతీ మొదటిసారిగా ఏర్పడింది. దానికి నేను తొలి మహిళా సర్పంచ్గా ఏకగ్రీవంగా నా ప్రజలు, నా ఊరు ప్రజలు నా మీద నమ్మకం ఉంచి గెలిపించారు. వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మాది తొలి గ్రామ పంచాయతీ, ఊరిలో నిధులు చాలా తక్కువ, ఊరిలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటి గురించి మా ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులను, గ్రామ పెద్దలను, యువతను కలిసి ఇంకేమైనా సమస్యలు దృష్టికి తీసుకొచ్చుకొని నేను ఎమ్మెల్యే గారి సహకారంతో తన దగ్గరికి వెళ్ళి కలిసి కొన్ని నిధులు తీసుకొని వచ్చి మా ఊరిని డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. అంతేకాకుండా మంత్రి గారిని కూడా కలిసి తన వల్ల కూడా తన దగ్గరికి వెళ్ళి నేను రిక్వెస్ట్ పరంగా కొన్ని నిధులు తీసుకొచ్చి ఊరిని డెవలప్ చేయాలని అనుకుంటున్నాను. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన నా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. నా పేరు రాచెట్టి సోట, నేను ఉప సర్పంచ్గా ఎన్నికబడిన. నేను ప్రజలకు ఏ విధంగానా సహకారం ఉండాలని, ఏ పనైనా చేపిస్తారని, అందరికీ ప్రజలకు అండదండగా ఉండాలని, నిధులు మాకు ఇప్పించగలరని అన్ని చేస్తానని, అన్ని ప్రజలకు పాటిస్తాను. అందరికీ కృతజ్ఞతను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.